వరంగల్ లోక్సభ పోటి నుండి తప్పుకున్నారు టిఆర్ఎస్ నేత కడియం కావ్య తాను పోటీ చేయలేనంటూ కేసీఆర్ కు లేఖ రాశారు అవినీతి భూకబ్జాలు ట్యాపింగ్ ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందన్నారు కావ్య జిల్లా నేతల్లో సమన్వయం లోపించిందన్నారు కావ్య కాంగ్రెస్ లో చేరక దాదాపు ఖరైనట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు కడియం శ్రీహరి కావ్య बीजेपी तो కలుస్తున్నామని కేటీఆర్ తనతో అన్నారని అది తనకు నచ్చలేదని అందుకే పార్టీ మారానన్నారు దానం నాగేందర్ అయితే బీఆర్ఎస్ పై దానం అభాండాలేస్తున్నారన్నారు దాసోజి శ్రవణ్ దానం నాగేందర్ ను కేసీఆర్ కొడుకులా చూసుకున్నారన్నారు రేపు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు జేహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతున్నాయి అవుతాయన్నారామే బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు పార్టీ మార్పు విషయాన్ని చెప్పేందుకు ఆయన ఫామ్ హౌస్ లో అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు బీఆర్ఎస్ లో కేకేని ఎప్పుడూ తక్కువ చేయలేదని పార్టీ మార్పుపై ఆలోచన చేయమని కేకేకి సూచించారు కేసీఆర్ కర్నూలు జిల్లా పెంచుకలపాడు నుంచి సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది ఉదయం 9 గంటలకు పెంచుకలపాడు నుంచి రామచంద్రాపురం కోడుమూరు హంద్రీ కైరవడి గోనిగండ్ల మీదుగా రాళ్ళదొడ్డి చేరుకుంటారు సీఎం జగన్ రాళ్ళదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగునూరులో సాయంత్రం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం ఆధోని క్రాస్ విరుపాపురం ఆస్పరి పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్ కి దగ్గరలో ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుంటారు नारावारी पालन రాష్ట్రంలో రాకుండా చూసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని సీఎం జగన్ అన్నారు నంద్యాలలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో సీఎం మాట్లాడారు రైతు రాజ్యాన్ని అవ్వాదాతల సంక్షేమ రాజ్యాన్ని కూరగొట్టేందుకు మూడు పార్టీలు కూటమిగా వస్తున్నాయని హెచ్చరించారు ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిపించేందుకు మీరు సిద్ధమేనా అని ప్రజలను ప్రశ్నించారు జగన్ బస్సు యాత్ర సందర్భంగా నంద్యాల జిల్లాలో సీఎం జగన్ కు దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు పెద్ద సంఖ్యలో జనాలు ఆయన ప్రయాణిస్తున్న బస్సు వెంట నడిచారు చాలా చోట్ల వృద్ధులు కూడా రోడ్డుపైకి రావడంతో అక్కడ బస్సు ఆపి సీఎం జగన్ వారిని పలకరించారు కొన్ని చోట్ల చంటి పిల్లల్ని తీసుకుని మహిళలు బస్సుకు ఎదురొచ్చి జగన్ పై పూలు చల్లారు రోడ్డుపై తన కోసం ఎదురు చూస్తున్న వికలాంగుల్ని సీఎం జగన్ పలకరించారు సీఎం స్వయంగా తమ దగ్గరికి రావడంతో వాళ్ళు మురిసిపోయారు జగన్కు జగన్ చిత్రపటానికి బహుకరించారు మంచి చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే విషయం సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర ద్వారా మరోసారి రుజువైందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదం పెరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు తనకున్న అవలక్షణాలు జగన్ కు ఆపాదించాలని చూస్తున్నారని సజ్జల విమర్శించారు సీఎం కార్యాలయానికి వచ్చిన కంటైనర్ కు ఎన్నికల సంఘం అనుమతి ఉందని స్పష్టం చేశారు నరకాసురుణ్ణి తప్పించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా రాప్తాడు బుక్కరాయవ సముద్రంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు సీఎం జగన్ బటన్ నొక్కింది ఎంత బొక్కింది ఎంత అని ప్రశ్నించారు వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు చంద్రబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగే ప్రజాగళం సభల్లో ఇవాళ చంద్రబాబు పాల్గొంటారు ఉదయం ఉదయగిరి సాయంత్రం కావలిలో జరిగే సభలకు హాజరవుతారు వైసీపీ సర్కారుపై ఆరోపణ అస్త్రాలు సంధిస్తున్నారు చంద్రబాబు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి సీతారామపురంలో ప్రచారం నిర్వహించారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు తిరుపతి టికెట్ జనసేనకు కేటాయించడంపై కన్నీటి పర్యంతమైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగణమ్మ శాంతించారు కూటమి అభ్యర్థిని గెలిపించుకునేందుకు తిరుపతి టీడీపీ కేడర్ సిద్ధంగా ఉందని సుగణమ్మ అన్నారు తిరుపతిలో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఆమె పాల్గొన్నారు తమకు కూడా తగిన గౌరవం ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరినట్టు సుగణమ్మ తెలిపారు ఎన్నికల విధుల్లో దేవాలయ అధికారులను నియమించడంపై ఎన్డీఏ నాయకులు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు తిరుపతి కలెక్టర్ను తక్షణమే మార్చాలని సీఈఓకి ఫిర్యాదు చేశామని టీడీపీ నేత వల్ల రామయ్య తెలిపారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికలు పారదర్శకంగా జరగవని ఆరోపిస్తున్నారు కాకినాడ జిల్లా ఎలేస్పురంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది ఎలేస్పురం మున్సిపల్ చైర్మన్ అలమండ సత్యావతి వైసీపీకి రాజీనామా చేశారు ఆమె భర్త అలమండ చలమయ్య వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తుని నియోజకవర్గ అబ్జర్వర్ పదవికి రాజీనామా చేశారు బయట నుండి వచ్చిన వారి పెత్తనం స్థానిక నాయకులపై ఎక్కువ కావడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు జగ్గయ్యపేట టీడీపీలో వర్గపోరు బయటపడింది టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ వర్గాలుగా చీలిపోయారు నేతలు
తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఉన్న అసమ్మతి నేతలు శ్రీరామ్ తాతయ్యపై మండిపడుతున్నారు। శ్రీరామ్ తాతయ్య 2009 లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వర్గాలుగా పార్టీని చీల్చారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు। తమ సామాజిక వర్గ నేతల్ని కలుపుకొని పోవడం లేదని బహిరంగంగా విమర్శిస్తున్నారు। పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టేందుకు కొత్తగా ఏర్పడిన కాపు బలి సంక్షేమ సేన పనిచేస్తుందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు। ఇప్పటివరకు ఉన్న కాపు సంక్షేమ సేన రిజిస్ట్రేషన్ ముగియడంతో కొత్తగా 25 మంది సభ్యుల కమిటీతో కాపు బలి సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు జోగయ్య వెల్లడించారు। విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి। ఈ మీటింగ్‌కు 25 మాదిగ సంఘాల ప్రతినిధులు నాయకులు హాజరయ్యారు। వర్గీకరణ పేరుతో మాదిగల్ని 30 ఏళ్లుగా మందాకృష్ణ చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ సమాఖ్య అధ్యక్షుడు పరిసపోగు శ్రీనివాసరావు। ఎస్సీ వర్గీకరణ ద్వారా 22,000 ఉద్యోగాలు వచ్చాయనేది పచ్చి అబద్ధమన్నారు। 30 ఏళ్లుగా టీడీపీకి ఓటేయమని చెప్పి మిగిలిన పార్టీలకు మాదిగల్ని దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు। సీఎం జగన్ 10 సీట్లు మాదిగలకు కేటాయించడం సంతోషకరమన్నారు। హైదరాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది। ఈ పిటిషన్ను రాజు యాదవ్ అనే ఓటర్ దాఖలు చేశారు। ఈ పిటిషన్ పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది। అభ్యంతరం ఉంటే దానం నాగేందర్ కు బీఫామ్ ఇచ్చిన బీఆర్ఎస్ ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది। పిటిషన్ విచారణ అర్హతను తదుపరి విచారణలో పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది। కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు। తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిగ్గు తేలాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు। బీఆర్ఎస్ అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే భయంతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు। ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించి రేవంత్ రెడ్డి లీక్ వీరుడు కాదు గ్రీకు వీరుడని నిరూపించుకోవాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు। లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచుకుంది। ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించుకుంది। సభకు ఖర్గే రాహుల్ గాంధీ హాజరవుతారు। ఈ బహిరంగ సభలోనే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది కాంగ్రెస్. దీంతో తుక్కుగూడ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు। గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోయాయని ఆరోపించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి। నిర్మల్ జిల్లాలోని సర్వే నెంబర్ 256కు చెందిన ప్రభుత్వ భూమిలో డిమార్ట్ పనులు జరిగాయని దానిపై పూర్తి ఆధారాలు కలెక్టర్కి సమర్పించినా ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు। ప్రభుత్వ భూమిలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే బీజేపీ ఆధ్వర్యంలో వాటిని బుల్డోజర్ పెట్టి కూల్చేస్తామన్నారు। గాజులపేట శివారులోని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలో ఒక వర్గానికి చెందిన వారు వెంచర్లు వేసి ప్లాట్ల దందా చేస్తే వాటిపై అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు మహేశ్వర్ రెడ్డి। ఆంధ్రప్రదేశ్ లో 3 ప్రత్యేక పరిశీలకులను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం। ప్రత్యేక సాధారణ పరిశీలకుడిగా రిటైర్డ్ ఐఏఎస్ రామ్మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా, ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ను ఎన్నికల సంఘం నియమించింది। వీరంతా వచ్చే వారం నుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు। ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ప్రచారం మొదలెట్టారు। నాయకులగూడెం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ వరకు బీజేపీ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు। స్థానిక సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనకు ఒకసారి అవకాశం కల్పించాలని ఓటర్లకు వినోద్ రావు విజ్ఞప్తి చేశారు। ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు చిన్న తిరునాళ్ల మహోత్సవంలో తిరుపతమ్మ అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ పెద్ద పండుగకు భారీగా హాజరయ్యారు భక్తులు. అనిగండ్లపాడు నుండి పుట్టింటి పసుపు కుంకుమ సారే పూలు ప్రత్యేక రథంపై పెనుగంచి ప్రోలు చేరాయి। లక్షలాది మంది భక్తులతో నిండిపోయాయి పెనుగంచి ప్రోలు పురవీధులు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఇవాళ నుంచి వారం రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి। శ్రీ చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి। స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ముందు వంట గిన్నెలతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో వడ్డించిన ఆహారంలో బొద్దింకలతో పాటు పురుగులు వస్తున్నాయంటూ కాలేజ్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి ఉందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదని అన్నారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామంటూ యూనివర్సిటీ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు విద్యార్థులు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లోని వాహనాల పార్కింగ్ ప్లేస్ లో మంటలు చెలరేగాయి. దాదాపు 50 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. చోరీ సొత్తు సీజ్ చేసి వాహనాల డంప్ యార్డ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న భవనంలోకి మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు.
వరంగల్ జిల్లా పోచమ్మ మైదానంలో జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. రెస్టారెంట్ తో పాటు ఎస్పీఐ ఇన్సూరెన్స్ ఆఫీస్ దగ్ధమైంది. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు నార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు మంత్రి కొండా సురేఖ. రాత్రంతా అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ యూపీ నేత ముక్తార్ అన్సారీ గుండెపోటుతో చనిపోయారు. బందా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో బందా జిల్లా జైలు నుంచి హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అయితే వైద్యులు చికిత్స చేస్తుండగానే మృతి చెందినట్టుగా చెప్తున్నారు. దీంతో బందా మెడికల్ కాలేజ్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటు యూపీలో చాలా చోట్ల 144 సెక్షన్ విధించారు. చెన్నైలోని ఆళ్వార్పేటలో పబ్లో పైకప్పు కూలి ముగ్గురు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. తుది శ్వాస వరకు ఫిలిబిత్తో తన అనుబంధం కొనసాగుతుందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రకటించారు. ఎంపీగా ఉండకపోయినా ఒక కొడుకుగా నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం సేవ చేసేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. వరుణ్ గాంధీకి బీజేపీ ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన ఎంతో భావోద్వేగంతో ఫిలిబిత్ ఓటర్లకు లేఖ రాశారు. నాలుగు రోజుల పర్యటన కోసం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన నియోజకవర్గం అమేథీకి వచ్చారు. ఇటీవల కుటుంబ పెద్దను కోల్పోయిన ఒక ఇంటికి వెళ్లి పరామర్శించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ ఈ ఎన్నికల్లోనూ అమేథీ నుండే పోటీ చేస్తున్నారు. బీజేడీ నేతలు భర్తృ హరి మెహతా, సిద్ధాంత్ మహాపాత్ర, పద్మ అవార్డు రహిత దమయంతి బెస్రా బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తాబ్దే, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో వారు బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన తర్వాత ఈ ముగ్గురు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. డిఎంకే తరఫున ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్న టీఆర్ బాలు చెన్నైలో ప్రముఖ నటుడు మక్కల్ని తిమ్మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తో భేటీ అయ్యారు. ప్రచారానికి సంబంధించి ఇద్దరు నాయకులు చర్చించారు. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ తన పార్టీ మద్దతు ఇండియా కూటమికి ప్రకటించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు థార్ జిల్లాలోని భోజశాలలో పురావస్తు శాఖ చేస్తున్న సర్వే 7వ రోజుకు చేరింది. తాజాగా భోజశాల ప్రాంగణంలో ఏఎస్ఐ అధికారులు కొన్ని చోట్ల తవ్వకాలు జరిపారు. 2003లో జారీ చేసిన ఏఎస్ఐ ఆదేశాల ప్రకారం భోజశాల ప్రాంగణంలో ప్రతి మంగళవారం పూజలు చేసేందుకు, హిందువులకు నమాజ్ చేసుకునేందుకు ప్రతి శుక్రవారం ముస్లింలకు అనుమతి ఉంది. చండీగఢ్లో ట్రాన్స్జెండర్లు ఏర్పాటు చేసిన ఫుడ్ ట్రక్ ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రారంభించారు. ట్రాన్స్జెండర్లకు ప్రోత్సాహం అందించేందుకు, వారిని సమాజంలో చేర్చేందుకు ఇది ఒక చిన్న ప్రయత్నమని ఆయుష్మాన్ ఖురానా తెలిపారు. ట్రాన్స్జెండర్లు వారి కాళ్లపై వారు నిలబడేందుకు తగిన పని దొరకాలని ఆకాంక్షించారు. రియాన్ పరాగ్ మెరుపులకు తోడు బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ ను 12 పరుగుల తేడాతో గెలుచుకుంది రాజస్థాన్ జట్టు. టాప్ ఆర్డర్ విఫలమైనా పరాగ్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. డేవిడ్ వార్నర్ పర్వాలేదనిపించిన క్రిస్టియన్ స్టబ్స్ ఆఖర్లో పోరాడాడు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పరాగ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.